ప్రభునామంలో అందరికీ వందనాలు. రాత్రికాల ప్రార్థన. అధికారుల పొగరును ఆయన అణిచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. కీర్తనల గ్రంథము 76వ కీర్తన 12వ వచనం. హీ బ్రేక్స్ ద స్పిరిట్ ఆఫ్ రూలర్స్, హీ ఈజ్ ఫియర్డ్ బై ద కింగ్స్ ఆఫ్ ద ఎర్త్. సామ్స్ చాప్టర్ 76:12. ఈరోజున వాక్యము మనకి తెలియజేస్తున్న విషయం ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా కృపాసత్య సంపన్నుడు, ఎప్పుడు కూడా కరుణామయుడు, ఎప్పుడు కూడా ప్రేమ గలవాడు, ఎప్పుడు కూడా మనల్ని రక్షించేవాడు అని చాలాసార్లు మనం మాట్లాడుకుంటూ ఉంటాము. కానీ ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క కోపము, ఆయన యొక్క ఉగ్రతను ఎవరు కూడా ఈ లోకంలో సహించలేరు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఈరోజు మనందరికీ వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఏమంటే, ఈ రోజున ఏ అధికారం చూసుకొని ఏ అధికారి అయితే ఆయన బిడ్డలను శ్రమలు పెడతా ఉన్నారో, ఏ అధికారి అయితే ఆ అధికారాన్ని బట్టి దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నారో వారందరికీ హెచ్చరిక చేస్తున్నాడు ఏమిటంటే, వారి పొగరును నేను అణిచెదను అని. హల్లెలూయా. ఎస్, అంటే వారిని ఏదో చేస్తాడు, ఏదో చంపేస్తాడని కాదు, కానీ వారు దేని వలన అయితే వారు అంత గర్వంగా ఉంటున్నారో ఆ యొక్క అధికారమును దేవుడు తీసివేయగలడు. భూరాజులకు ఆయన భీకరుడని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రికాల సమయంలో దేవునితో ఎవరైనా అధికారులు ఆటలాడుకుంటున్నట్లయితే, దేవుని బిడ్డలతో ఎవరైనా అధికారులు ఆటలాడుకుంటున్నట్లయితే, దేవుని యొక్క శక్తిని తక్కువగా అంచనా వేస్తూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నట్లయితే, వారందరి యొక్క పొగరును కూడా దేవుడు అణిచివేస్తాడు. వేటిని చూసుకొనైతే వారు విర్రవీగుతున్నారో, వేటిని చూసుకొనైతే వారు అతిశయపడుతున్నారో, అధికారాన్ని దేవుడు తీసేస్తాడు. వారికి ఉన్న అథారిటీని దేవుడు తీసేసి, వారికి ఉన్న పొగరును అణిచి, ఆయన ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన యొక్క గొప్పతనం ఏంటో ఈ లోక ప్రజలకు ఆయన ఖచ్చితంగా కనపరుస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ తండ్రి, మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచిన దేవా స్తోత్రాలు, వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, ఈ రాత్రికాలం వరకు మీ కృపలో మీ కాపుదల్లో భద్రపరిచి మా రాకపోకల్లో మీరే తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా ఈ విధంగా ఉంచినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, అవునైనా మీ యొక్క శక్తితోని, మీ యొక్క బలముతోని, మీ యొక్క కృపతోని, మీ యొక్క కరుణతోని ఎవరైతే తండ్రి ఆడుకుంటున్నారో, ఎవరైతే మీ యొక్క శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నారో, వేటిని చూసుకొనైతే అతిశయిస్తున్నారో, వేటిని చూసుకొనైతే పొగరు కలిగి జీవిస్తున్నారో, వాటన్నిటిని తీసివేస్తానని, వారికున్న పొగరును అణిచివేస్తానని వాక్యం ద్వారా మాట్లాడి తండ్రి, ఎవరైతే అవినీతితో తండ్రి, ఎవరైతే దేవుని బిడ్డలను ఇబ్బందులతో గురి చేస్తున్నారో వారందరికీ నాయన ఈ మాటల ద్వారా హెచ్చరిక చేసినందుకు తండ్రి మీకే వందనాలు ప్రభువ. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నాయన బిడ్డలు ఎంతమంది అయితే మీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నారో, ఎంతమంది బిడ్డలైతే వారికున్న ప్రతి ఒక్క శోధన, బాధ, వేదన నుంచి, అనారోగ్య సమస్య నుంచి, అప్పుల సమస్యల నుంచి తండ్రి విడుదల కావాలని కోరుకుంటున్నారో వారందరికీ నేను యేసు నామంలో విడుదల దయచేయండి. వారికి కావలసిన గర్భఫలము, భూఫలము తండ్రి ప్రతిదీ మీరే దయచేయండి ప్రభువా. తండ్రి, వారు ఆశపడుతున్న ప్రతిదీ కూడా తండ్రి మీ చిత్తములో తండ్రి వారికి అనుగ్రహించమని ప్రతిమాలుతున్నాం దేవా. అయ్యా ప్రభువా, ఉదయం నుంచి రాత్రి వరకు మీ రక్షణ, మీ కాపుదల్లో, మీ కంచులో మమ్మల్ని భద్రపరిచిన విధంగానే మరొక మారు ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మా గృహాల చుట్టూ మీ రక్షణను, మీ కంచును ఏర్పరచండి నాయన. ఏ బిడ్డ కూడా తండ్రి ఎటువంటి దిగులు, భయము, ఆలోచన లేకుండా నాయన సుఖముగా, మనశ్శాంతిగా నిద్రపోవడానికి సహాయం దయచేయండి. నిద్రపట్టని బిడ్డల గురించి ప్రార్థన చేస్తుండగా వారికి మంచి నిద్రను కలుగజేయండి ప్రభువా. తండ్రి, పీడకల నుంచి విడుదల దయచేయండి నాయన. అయ్యా, మరలా ఉదయకాలంనే మీ ముఖ దర్శనం చేసుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే తండ్రి అటువంటి ధన్యతను మా అందరికీ కలగచేయమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.